మా అసోసియేషన్ నుంచి నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్టుగా మా సెక్రటరీ రఘుబాబు తెలిపారు. గత నెల 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ వినియోగించడమే కాకుండా డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్లుగా తెలిసిందన్నారు. మా అసోసియేషన్ సమగ్రతను నిలబెట్టేందుకు హేమపై చర్యలు తీసుకున్నామన్నారు రఘుబాబు. ఆమెకు షో కాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమెపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ విలువలు నిబద్ధతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు మా సెక్రటరీ రఘుబాబు. విచారణకు హేమ సహకరించాలని కోరారు. మా అసోసియేషన్ నుంచి నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్టుగా మా సెక్రటరీ రఘుబాబు తెలిపారు. గత నెల 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ వినియోగించడమే కాకుండా డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్లుగా తెలిసిందన్నారు. మా అసోసియేషన్ సమగ్రతను నిలబెట్టేందుకు హేమపై చర్యలు తీసుకున్నామన్నారు రఘుబాబు. ఆమెకు షో కాజ్ నోటీసు ఇచ్చామని చెప్పారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమెపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ విలువలు నిబద్ధతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అలాగే విచారణకు హేమ సహకరించాలని కోరారు. రైట్, మా అసోసియేషన్ నుంచి నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, గత నెల 20వ తేదీన బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఏం పాల్గొనడం జరిగింది. అయితే పాల్గొన్న తర్వాత ఆమె అక్కడి నుంచి తనకేం తెలియదు అని చెప్పి కొంచెం కొన్ని వీడియోలు షేర్ చేశారు. తర్వాత కూడా కొన్ని పచ్చడి తర్వాత బిర్యానీ చేస్తున్న వీడియోలు కూడా షేర్ చేశారు. అయితే అన్యోన్య రీతిలో ఏమో బ్లడ్ శాంపిల్ సరిగ్గా కలెక్ట్ చేసినప్పుడు ఆమె బ్లడ్ శాంపిల్ లో డ్రగ్స్ ఉన్నట్లుగా అధికారులకు నివేదిక రావడం జరిగింది. ఆ తర్వాత ఏమ తమ ఎదుట హాజరు కావాలని చెప్పి నోటీసు ఇచ్చారు. మొదటి నోటీస్ కు ఏమ స్పందించలేదు. రెండవ నోటీస్ కు స్పందించకుండా మరుసటి రోజు వెళ్ళిన తర్వాత ఏమని అటు సిసిబి పోలీసులు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి ఆమె రిమాండ్ పంపించి జరిగింది. ఆ తర్వాత దీనికి అరెస్ట్ కాక కావడానికంటే ముందే అటు మేమకు సంబంధించి మంచు విష్ణు ఒక స్ట్రీట్ చేస్తూ ఏమ సంబంధించి విషయంలో సమ్మేళనం పాటించాలి, అటు పోలీసులు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా హేమను అరెస్ట్ చేయడం తోటి అటు కమిటీలో నిర్ణయం తీసుకున్న ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు సెక్రటరీ రఘు ఒక నోట ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఏమో సంబంధించి సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం, ఆ తర్వాత ఫర్దర్ గా వచ్చే ఉత్తర్వుల ప్రకారం కూడా వెయిట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఏమో ఇప్పటికి కూడా తాను ఎలాంటి డ్రగ్ తీసుకోలేదు, తాను కేవలం పార్టీకి వెళ్ళాను వచ్చానని చెప్పి కూడా అటు మీడియా ముందు జవాబు అయింది. అయితే దీనికి సంబంధించి ఫర్దర్ గా మా అసోసియేషన్ ఏం చేయబోతుంది, మా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పటికైతే ముందుగా సస్పెన్షన్ అన్నారు, తర్వాత ఇప్పుడు తాత్కాలికంగా సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి ఫర్దర్ గా ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత కమిటీ వచ్చిన నివేదిక ప్రకారం ప్రజలపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అటు మా అసోసియేషన్ చెప్తుంది. ప్రస్తుతానికైతే మా మాత్రమే హేమ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.